యాక్చువల్గా అంటే మీరందరూ ఫ్రెండ్స్, మీరు కానీ సుకుమార్ గారు కానీ, ఒక బాసు అని పక్కన పెట్టేసి మీరు ఒక ఫ్రెండ్షిప్, ఒక వాల్యుబుల్ ఫ్రెండ్స్ మీరు అందరూ. సో ఇలాంటి ఫ్రెండ్స్ ఒక పాయింట్ ఆలోచించారు, హీరోని మోసం చేసే ఫ్రెండ్స్ అంటే సినిమాలో ఎక్కడైనా జరిగిన సన్నివేశం. ఎందుకంటే ఆ సీన్ చూసినప్పుడు పర్టికులర్గా సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళల్లో ఫ్రెండ్స్ ఇలానే ఉంటారు. ఫ్రెండ్ చేసిన పనిని ఎవరు ఎంకరేజ్ చేయరు. నేను ఒక మోడల్ని లవ్ చేస్తున్నా అంటే ఏ ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయరు, ఇది తప్పురా, అది ఇలా ఉంటుందిరా అని. కరెక్ట్, అది ఎగ్జాక్ట్లీ అది కొత్తగా ఫిక్షన్గా తెచ్చిన పాయింట్ కాదు, జెన్యున్ పాయింట్, ఎక్కడో జరిగింది తీసుకొచ్చిన పాయింట్ పెట్టినట్టే అనిపించింది మా అందరికీ. సో ఆ ఫ్రెండ్షిప్ చేసే పాయింట్ కానీ ఇలాంటివన్నీ మీకు ఎక్కడైనా లైక్ రియల్గా ఎక్స్పీరియన్స్ అయిన సిచ్యువేషన్సా, లేదంటే కథకి తగ్గట్టుగా వెళ్ళారా? లేదండి, కథ తగ్గట్టుగానే వెళ్ళాం. ఎందుకంటే రియల్గా చెప్పాలంటే ఆలోచించండి, ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఏ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళ ముగ్గురు అంటే దేవి గారు కానీ, రాండీ గారు కానీ, సుకుమార్ సార్ కానీ, వాళ్ళు ఎక్కడుంటారు అంటే వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు. వాట్ ఎమ్ ఐ నాట్. ఇప్పుడు ఈరోజు చూస్తే నేనేంటి, కానీ ఆ రిలేషన్షిప్ అని చూసారా, ఆ రిలేషన్షిప్ కానీ. ఇప్పుడు ఈరోజు నేను ఇంత సినిమా ఇంత చేసేసి మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత మీరందరూ అంటారు చాలా హ్యాపీగా ఉన్నా, హ్యాపీగా ఉన్నాను. కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండి. నేను ఎక్కువ హ్యాపీగా ఉంది ఎందుకంటే రాదర్ దాన్ ద సక్సెస్ నాకేంటంటే లాట్స్ ఆఫ్ థింగ్స్ నాకు నేర్చుకున్నాను నేను వీళ్ళ దగ్గర, లాట్స్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఐ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ దోస్ థింగ్స్. ఇప్పుడు నెక్స్ట్ మూవీ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు నాకు, నెక్స్ట్ మూవీ దాని మీద చేశాను దాని మీద కాదు, ముందు అవి ఏం చేశారు, నేను ఆల్రెడీ ఏం నేర్చుకున్నాను దాని మీద వర్క్ స్టార్ట్ చేసుకోవాలని నేను. సో అంత మంచి రిలేషన్షిప్ మా మధ్య. కానీ సినిమాలకు వచ్చేసరికి ఏంటంటే సినిమాలో వాళ్ళ ముగ్గురు అలా ఉండాలని, బయట మళ్ళీ వాళ్ళ ముగ్గురు చాలా మంచి ఫ్రెండ్స్ ఉండాలి, ఎక్కడికెళ్ళిన ముగ్గురు కలిసి వెళ్తారు. సో సినిమా కథ ప్రకారం వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది అంతే. అంతేగాని మనం ఇలా ఉన్నాం కాబట్టి కథలో అలా ఆ కథలో అలా పెట్టామనేది ఏం కాదండి. ఓకే, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందులో పాయింట్ ఏంటంటే మెయిన్ సుకుమార్ గారు మీకు ఒక వర్క్అప్ చెప్పినప్పుడు అది మీరు 100% 200% సక్సెస్ చే చూపించారు, అది చాలా హ్యాపీ ఉంటుంది మీకు ఫీల్. ఎందుకంటే ఆయన నాకు ఒక బాధ్యత ఇచ్చిన, ఆయన ఇచ్చిన బాధ్యతలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, నాట్ అన్ ఆర్డినరీ సీన్స్ అండి ఆయన ఇచ్చినవి. మీరు అంటే అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కాదు, అంటే ఈరోజు ఫిలిం పెద్ద సక్సెస్ అయింది నేను చెప్తున్నాను కానండి, బట్ నాకు ఇప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి. ఇచ్చిన నార్మల్ సీన్స్ కాదండి, మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ హాఫ్లో కానీ ఎమోషనల్ సీన్స్ అన్నీ చూడండి, అవి ఎంత బ్యాలెన్స్డ్గా వెళ్ళాలంటే ప్రతిదండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. అంటే నేను ఎంత చెప్పిన బ్లింక్ దగ్గర నుంచి కూడా రాజ్ యొక్క ఎక్స్ప్రెషన్లో కూడా ఏ చిన్న ఎక్స్ప్రెషన్ ఇటు, ఎందుకంటే తీసుకున్న పాయింట్ అటువంటిది, మేము డీల్ చేసే పాయింట్ అటువంటిది. ఇప్పుడు అమ్మాయి క్యారెక్టర్ డీల్ చేసే పాయింట్ అటువంటిది. సో ఆయన అవన్నీ ఆయన క్లారిటీ, ఎందుకంటే ఆయన రాసే ఆయన సూపర్, ఆయన తీస్తే అసలు వేరేలా ఉంటుంది కాబట్టి ఆయన క్లారిటీ ఉంది. కానీ నేను తీసేటప్పుడు ఎంత కీన్గా ఉండాలని, సో ఆ పర్టికులర్ సీన్స్లో ఐ ఫెల్ట్ ఇన్ లైక్ యూనో నేను సక్సెస్ అయ్యానండి. ఎందుకంటే ఆయన అవి చూసి ఆయన ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎస్ బాగా తీసారు అని చెప్పారు. దట్ వాజ్ లైక్ యూనో బెస్ట్ థింగ్. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఫ్రీగా మాట్లాడలేదు, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో లేకపోతే ఫ్రీగా బయటకు వెళ్ళలేదు, తనకేమైనా కావాలి అనుకుంది అంటే ఆ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఆ అమ్మాయికి చేయలేదు. ఇంకా స్టిల్ ఇంకా లాట్స్ ఆఫ్ లైక్ మనకి బోలేని కండిషన్స్, లాట్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ మనం చుట్టూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వై కాంట్ వీ టేక్ ఏ బోల్డ్ థింగ్, ఎందుకు బోల్డ్గా ఉంటే ఏంటి ప్రాబ్లం ఎగ్జాక్ట్లీ అంటే, మేము దానికి అన్ని జస్టిఫికేషన్ ముందు రాసుకున్నాం కాబట్టి అంత ధైర్యంగా చెప్పేవాడిని ముందు అమ్మాయి గురించి.